అందరికీ నమస్కారం. నిన్నటి దినం కొత్త పెళ్లి కొడుకు అత్తవారింటికి వచ్చినట్టు వారాహిలోకి పవన్ కళ్యాణ్ వచ్చినాడు. వీధులు లేదబ్బా. వచ్చిన వెంటనే కొన్ని తెలియని మాటలు, కొన్ని తెలిసిన మాటలు, అవసరం లేని మాటలు ఎక్కువ, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చని మాటలు ఎక్కువ, ఇవన్నీ మాట్లాడినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా, ఈ నియోజకవర్గానికి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నిక కాబడిన హోదాలోనే పవన్ కళ్యాణ్ను, జనసేన పార్టీని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. సమాధానం చెప్పాలా? రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎవరు ప్రతిపక్షాలు కానీ, ఆయన రాజకీయ వ్యతిరేక వర్గాలు కానీ ఆయన మాట్లాడిన మాటలపైన ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించిన మాటలను పరిగణలోకి తీసుకొని ఆమోదయోగ్యమైనటువంటి ప్రశ్నలు అయితే, అవి ప్రజలకు, ప్రతిపక్షాలకు, వ్యతిరేక వర్గాలకు సమాధానం చెప్పాల్సిన మాటలైతే చెప్పాలా? ఇప్పుడు నేను అడిగేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని హోదాలని అడుగుతా ఉన్నా. కరెక్ట్గా 10 దినాల ముందో 20 దినాల ముందో నేను సీఎం అభ్యర్థిని కాను, నేను సీఎం అభ్యర్థిని కాను, ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండడానికి మాత్రమే ఉపయోగపడతా అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన. కరెక్ట్గా 10 దినాలు దాటిన తర్వాత నిన్నటి దినం నేను సీఎం అభ్యర్థిని, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సీఎం అభ్యర్థిని, నాకు అవకాశం ఇవ్వండి, నన్ను సీఎం చేయండి అని నిన్న ప్రకటన. అంటే 10 దినాలకొక్కసారి నీ అభిప్రాయాన్ని మార్చుకుండే నీవు, స్థిరమైనటువంటి అభిప్రాయం లేని నీవు, నీ గురించి నీకే సక్రమైన అవగాహన లేని నీవు, నీ బలం ఏందో బలహీనత ఏందో సరైన అవగాహన లేని నీవు, చంచలమైన స్వభావం కలిగిన వానివి, ఈ రాష్ట్ర ప్రజలకు నాయకత్వం వహించడానికి యోగ్యత ఉంది అంటావా పవన్ కళ్యాణ్? స్థిరమైన అభిప్రాయం లేని నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలను పాలించడానికి అర్హత ఉంది అని అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్? చంచలమైన స్వభావం కలిగిన వాడు నాయకత్వానికి అనర్హుడు. స్థిరమైన అభిప్రాయం కలిగిన వాడే ప్రజలను పాలించడానికి యోగ్యత కలిగినవాడు. ఎందుకు 10 దినాల ముందు నువ్వు అభ్యర్థి కాదంటావు, సీఎం అభ్యర్థి, 10 దినాలకు సీఎం అభ్యర్థిని అంటావు? నీ బలమేందో, నీ బలహీనత ఏందో, అసలు నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నీ మీద నీకే అవగాహన లేదు. నీ మీద నీకే అవగాహన లేనప్పుడు ఇక మా మీద నీకెక్కడ అవగాహన వస్తుంది? ఈ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర పరిస్థితులపైన నీకెక్కడ అవగాహన ఉంటుంది? ఇంకా ఎవరిని మోసం చేయాలని 2 నాలుకల ధోరణితో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఒకసారేమో సీఎం అభ్యర్థి కాదంటావు, ఒకసారేమో సీఎం అభ్యర్థి అంటావు. అంటే నువ్వు సీఎం అభ్యర్థి కాదు అని చెప్పిన నాటి నుంచి ఈనాటి వరకు జనసేన అభిమానులు కానీ, లేకుంటే నీ సామాజిక వర్గానికి సంబంధించి నీకు ఓటు వేయాలనుకునే వాళ్ళు కానీ నీకు ఓటు వేయకుండా పోతారు, మా వాడు సీఎం అభ్యర్థి కానప్పుడు ఓటు ఎందుకు వేయాలా అని, ఎక్కడ ఓటు వేయరో అని చెప్పి చంద్రబాబు నాయుడు నీకు సలహా ఇస్తే మళ్ళా మాట మార్చినావు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తే నీవు జనసేన సైనికులనే మోసం చేస్తావు అబద్ధాలు చెప్పి. నీ పార్టీకి సంబంధించిన అభిమానులను, కార్యకర్తలనే నువ్వు మోసం చేస్తావు. ఎట్ల నువ్వు సీఎం అభ్యర్థి అవుతావు? నువ్వు మోసం చేయడం కాదా జనసేన పార్టీని? సూటిగా నేను అడుగుతా ఉన్నా, 175 స్థానాల్లో పోటీ చేసేవాడు సీఎం అభ్యర్థి, 30 స్థానాల్లో పోటీ చేసేవాడు సీఎం అభ్యర్థి?
నవ్వుతారు నవ్వుతారు ఎవరికైనా తెలిస్తే మ్యాజిక్ ఫిగర్ 88 ఈ రాష్ట్రంలో సీఎం కావాలంటే కనీసం 88 చోట్ల కూడా పోటి చేయడంలే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నావు నీకు 30 సీట్లు 40 సీట్లు ఇస్తారు నీకు 30 సీట్లు ఇస్తే దాంట్లో దామాష్ ప్రకారం 3 4 5 6 7 ను గెలుస్తావు గెలిస్తే ఒకవేళ మా జగన్ అంచనా 175 170 వై నాట్ అనేది తప్పైతే పొరపాటు జరిగితే 3 4 5 6 7 ను గెలుస్తావు అనుకో 5 6 సీట్లు గెలిచిన నీవు ముఖ్యమంత్రి అవుతావా 175 స్థానాల్లో పోటీ చేయడానికి శక్తి కలిగినటువంటి పార్టీకే నేను సీఎం అభ్యర్థిని చెప్పుకునేదానికి అర్హత ఎన్నికల వరకు ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో ప్రజలు ఎవరికి తీర్పిస్తారో కాబట్టి మేమే గెలుస్తామని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడడం కంటే పోటీ చేయడానికి కావాల్సిన అర్హత నీకున్నప్పుడు అంతవరకైనా నువ్వు సీఎం అభ్యర్థిగా నేను అని చెప్పొచ్చు 175 సీట్లలో పోటీ చేయలేని నీవు 30 స్థానాల్లో పోటీ చేసే నీవు నీ పార్టీ సీఎం అభ్యర్థిని చెప్పి జనసేన సైనికులను కాపు కులస్తులను మోసం చేసేదానికే నువ్వు మోసం చేసి ఎవరిని ఉద్ధరించేదానికి పనికిమాల చంద్రబాబు నాయని ఉద్ధరించేదానికి ఇక రెండవది ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నావా చిల్లర మాటలు మాట్లాడుతున్నావా నువ్వు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండబడిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు ఇదిగో ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందలేదంటావా చెప్పరు మాట్లాడరు ఈ సంక్షేమ పథకాలు చెడ్డవి అంటారా చెప్పరు ఈ ప్రజలకు ప్రయోజనం లేని మాటలు మాట్లాడతాడు ఆయన ఎప్పుడు కూడా ఏంటి ఆయన మాట్లాడేది నా రెండు చెప్పులు గుళ్ళో ఎతకపోయినారు నువ్వు చెప్పుతో కొట్టానని మమ్మల్ని అనేది తప్పు కాదు మా పేరుని నాని రెండు చెప్పులు చూపించినది తప్పు నీకు చెప్పు ఎత్తి బహిరంగ సభలో అందులో నేను ఒకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులను చెప్పుతో కొడతానని అవును ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులలో ఈ నా కొడుకు కూడా వస్తాడు భవన్ కళ్యాణ్ నువ్వు చెప్పుతో కొడతాననే చెప్పు సంస్కృతికి శ్రీకారం చుట్టిందే నీవు నిన్న పేరుని నాని రెండు చెప్పులు తీసి చూపించినాడు దాని దృష్టిలో పెట్టుకొని నా చెప్పులు ఎవరో గుళ్ళు ఎత్తకపోయినా ఉంటావు అంటే ఎన్ని ప్రజలకు అవసరమైన మాటల చిల్లర మాటలు కాదా నేను రౌడీని అంటావు కాకినాడ వచ్చి రౌడీ జాని తెలుస్తాను అంటావు నేను తెగించినాను అంటావు తెగించాల్సిన అవసరమే ఉంది నాయన నీకు